సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. స్టార్ ఆటగాళ్లతో 2 నెలల పాటు పూర్తి వినోదం పంచే ఐపీఎల్ అంటే క్రికెట్ ఫ్యాన్స్కు చాలా ఇష్టం. అందుకే ఐపీఎల్ సీజన్ వస్తే టీవీలకు అతుక్కుపోయి చూస్తూ ఉంటారు. ఇక 2023 ఐపీఎల్ భారీ సక్సెస్ అయింది. ఇప్పుడు 2024 ఐపీఎల్ కోసం బీసీసీఐ సిద్ధమైంది. దానిలో భాగంగా మినీ వేలంకు అన్ని ఏర్పాట్లు రెడీ చేసింది. ఈ నెల 19న దుబాయ్లో మినీ వేలం నిర్వహిస్తున్నారు. ఈ విషయాన్ని తాజాగా బీసీసీఐ అధికారికంగా తెలిపారు. ఐపీఎల్ చరిత్రలో వేలాన్ని బయట దేశాల్లో నిర్వహించడం ఇదే మొదటిసారి. ఈ మినీ వేలం కోసం భారీ స్థాయిలో ప్లేయర్స్ పేరు నమోదు చేశారు. మొత్తం 10 జట్లు ఈ వేలంలో 77 మంది ప్లేయర్స్ కోసం కోట్లు పెట్టడానికి సిద్ధమయ్యాయి. ఈ మినీ వేలంలో ఆస్ ప్లేయర్స్కు ఎక్కువ ధర పలికే ఛాన్స్ ఉంది. వరల్డ్ కప్లో దుమ్మురేపిన చాలామంది ఆటగాళ్లకు కోట్ల వర్షం కురవనుంది. మరి ఈసారి మినీ వేలంలో ఏ ఆటగాడు ఎంత ధరకు పలుకుతాడో చూడాలి. ఇక ఈసారి ఐపీఎల్ ముందుగా వచ్చే ఛాన్స్ ఉంది. 2024 సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయి. ఆ తర్వాత జూన్లో T20 వరల్డ్ కప్ ఉంది. కాబట్టి మెగా టోర్నీకి ముందు ఆటగాళ్లకు రెస్ట్ అవసరం. ఇది దృష్టిలో పెట్టుకుని ఐపీఎల్ను మార్చిలో నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. త్వరలోనే దీనిపై కూడా స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది. ఇక మినీ వేలంలో మొత్తం 10 జట్లు 232 కోట్లు ఖర్చు చేయనున్నాయి. ఇందుకోసం 1,166 మంది ప్లేయర్స్ పేర్లు ఇచ్చారు. ఇందులో షార్ట్ లిస్ట్ అయిన వాళ్లను మినీ వేలంలో అనుమతిస్తారు. ఆటగాళ్ల ఫామ్, స్టార్ స్టేటస్ ను బట్టి బేస్ ప్రైజ్ ఉంటుంది. ట్రావిస్ హెడ్, ప్యాడ్ కమిన్స్ లాంటి ప్లేయర్స్ బేస్ ప్రైజ్ 2 కోట్లుగా ఉంది. దాంతో వీరికి భారీ ధర పలకడం ఖాయం. ఆటగాళ్లతో పాటు ఫ్యాన్స్ కూడా మినీ వేలం కోసం ఎదురు చూస్తున్నారు. 2023 ఐపీఎల్ టైటిల్ ను చెన్నై సూపర్ కింగ్స్ గెలిచింది. మరి 2024 ఎవరు టైటిల్ ను కొడతారో చూడాలి. Color Frames. Subscribe to Color Frames. Please subscribe to Color Frames.